నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మంచి మాట శత్రువులు చెప్పినా వినాలి, చెడు అనుకున్నది మిత్రుడు చెప్పినా కూడా వినకూడదు. అవును, ఎప్పుడైతే మనకి మంచి చేస్తుంది అనుకుంటామో ఆ విషయాన్ని ఎవ్వరు చెప్పినా సరే ఆమోదించాలి. ఇక నేటి మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నిత్యం దుమ్ము ధూళి ఎండ వానల్లో తిరగాల్సి వస్తోంది. దీంతో శరీరాన్ని కాపాడే రక్షణ కవచం చర్మం అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులకు గురవుతోంది. వీటిలో మోచేతులు మోకాళ్ల చర్మం నల్లబడిపోతోంది. చాలామంది నల్లబడ్డ మోచేతుల్ని దాచుకోవడానికి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సులు ధరిస్తుంటారు. దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది. నల్లబడ్డ మోచేతి భాగాలను తిరిగి సాధారణ చర్మంలా మారేలా మీరే చేసుకోవచ్చు. ఈరోజు మీకు మ్యాచ్ స్టిక్స్ తోటి అందమైన హ్యాంగింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సినవి ఏంటంటే మ్యాచ్ స్టిక్స్, కార్డ్బోర్డు, తర్వాత వూలు, సిజర్స్, థ్రెడ్ అండ్ నీడిల్, 4 ఐస్ క్రీమ్ స్టిక్స్, గ్లూ, గ్లిట్టర్, ఒక చిన్న చార్ట్ పేపర్ కావాలి మనకి. ఇప్పుడు మొదట ఏం చేయాలంటే ఈ కార్డ్బోర్డుని తీసుకుని దీన్ని 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ కింద రౌండ్ సర్కిల్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లాగా ఇది 3 సెంటీమీటర్ సర్కిల్, ఇది 2 సెంటీమీటర్ సర్కిల్, ఇది 1 సెంటీమీటర్ సర్కిల్ అన్నమాట. ఈ మూడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో బిగ్ సర్కిల్ పార్ట్ తీసుకుంటున్నాను. తీసుకుని దీని మీద మనం ఏ చార్ట్ పేపర్ అయితే కలర్ పేపర్ తీసుకున్నాం కదా, ఆ కలర్ పేపర్ని స్టిక్ చేస్తున్నాను అన్నమాట. ఈ కలర్ పేపర్ ఉంది కదా, దీన్ని సెంటర్లో పెట్టేసి దీన్ని అతికించుకోవాలన్నమాట. ఇది దీనికి స్టిక్ చేశాను. ఈ ఎడ్జెస్ ఇలాగా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫోల్డ్ చేయాలి కాబట్టి. వీటిని వెనక్కి ఫోల్డ్ చేసేస్తున్నాను అన్నమాట. అతికించుకున్నాం కదా, ఇది స్టిక్ చేసుకున్నాం, ఇది ఒక పక్కకి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక కప్పు తీసుకుని అందులో గ్లూ వేసుకుని, ఇది మరీ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ కలుపుతున్నాను. కొద్దిగా వాటర్ కలిపి దీన్ని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఒక సొల్యూషన్ లాగా వస్తుంది అన్నమాట, అంత స్టిక్కీగా లేకుండా కొంచెం థిన్గా ఉంటుంది. మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకుంటున్నాను. ఇవి తీసుకుని ఈ హెడ్ పార్ట్ తీసుకుని ఈ హెడ్ పార్ట్ని మాత్రమే ఇటుపక్క ఉంచాలన్నమాట. ఇందులో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఈ గ్లిట్టర్లో డిప్ చేస్తాం. అప్పుడు ఈ హెడ్ పార్ట్కి ఇట్లాగా గ్లిట్టరు స్టిక్ అయి ఉంటుందన్నమాట. ఇట్లాగా ఈ రకంగా మనము ఈ స్టిక్స్ అన్నీ కూడా ఈ సెకండ్ సర్కిల్కి ఏదైతే 2 సెంటీమీటర్స్ ఉందో ఈ సర్కిల్కి 32 పడతాయన్నమాట ఇలాంటి స్టిక్స్. ఫస్ట్ ఎట్లా స్టిక్ చేయాలి అంటే మొదలు ఒకదాని పక్కన ఒకటి పెట్టేస్తే కనుక డిస్టెన్స్ తేడా వస్తుంది, తెలియదు మనకి. అందుకని ఫస్ట్ ఇక్కడ ఒకటి పెట్టిన తర్వాత దీనికి ఆపోజిట్గా ఇటు, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ సెంటర్కి, ఈ సెంటర్ దీని సెంటర్లో ఇది, దీని సెంటర్లో. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి మధ్యలో సెంటర్ చూసుకొని ఇట్లా, నెక్స్ట్ ఇట్లా, ఇట్లా ఈ ఒక్కొక్క ఈ రెండింటి మధ్య నుంచి మళ్ళీ. అప్పుడు దగ్గర దగ్గరగా మనకి ఒక సర్కిల్లో ఒక చక్రంలాగా వస్తుందన్నమాట. ఈ గ్లిట్టర్లో ముంచడం వల్ల మనకి ఆ హెడ్ పార్ట్ చక్కగా మెరుస్తూ నైట్ టైం చాలా బాగుంటుంది అసలు. ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది, ఇట్లాగ 32 పెట్టేసాం మనం. నెక్స్ట్ ఇది పక్కకు పెట్టుకుని, ఇది కొంచెం ఆరాలి కదా, ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు 1 సెంటీమీటర్ తీసుకున్నాం కదా, ఇది దీనికి మనం సేమ్ ఇట్లాగే స్టిక్ చేయాలి.
కాకపోతే ఏంటంటే ఈ మ్యాచ్ స్టిక్స్ ఇది చిన్నది కదా, అందుకని అంత ఫుల్ లెంగ్త్ ఉంటే బాగుండదు కాబట్టి మనం కొంచెం కట్ చేస్తామన్నమాట. కొంచెం ఒక పార్ట్ అంటే ఇప్పుడు ఇట్లా ఉంది అగ్గిపుల్ల, దీనికి ఇట్లాగా కొంచెం ఇట్లా కట్ చేస్తే ఆ లెంగ్త్ తగ్గుతుందన్నమాట. లెంగ్త్ తగ్గడం వల్ల మనకి ఆ చిన్న పీస్ కాబట్టి 1 సెంటీమీటరే ఉంటుంది కాబట్టి దానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ దీనికి ఎన్ని పడతాయంటే ఒక 16 పడతాయి. ఈ 16ని మనం చుట్టూరా గ్లూ రాసి అతుక్కోవాలి. చిన్న చిన్నవి కాబట్టి ఇందాక మనం ఆ పెద్దదానికి ఎట్లాగైతే 2 సెంటీమీటర్స్ దానికి ఎట్లాగైతే అతికామో దీనికి కూడా సేమ్ అదే పద్ధతిలో స్టిక్ చేసుకోవాలి. ముందు ఆపోజిట్ డైరెక్షన్స్. ఇప్పుడు దీనికి ఈ విధంగా పెట్టాము, 16 పెట్టేసాము, ఇది కూడా స్టిక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం కలర్ పేపర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పార్ట్ తీసుకుని దీని మీద స్టిక్ చేస్తున్నాను. సెంటరింగ్ చూసుకుని దీనికి స్టిక్ చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం ఆరిన తర్వాత నెక్స్ట్ ఏదైతే చిన్న పార్ట్ తీసుకున్నామో దీనికి సెంటర్ చేస్తూ దీని మీద స్టిక్ చేయాలి. ఇప్పుడు మనకి ఒక పార్ట్ తయారైంది. ఇట్లాగ మనం ఎన్ని పీసెస్ కావాలి, వాల్ హ్యాంగింగ్కి ఎన్ని పీసెస్ కావాలో, 4 కావాలంటే 4 కావాలంటే 4, 5 అంటే 5, అది మన డిజైన్ బట్టి మనం డిసైడ్ చేసుకుని అన్ని పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలాంటివి మొత్తం 5 పార్ట్స్ చేశాను. ఆ 5 పార్ట్స్ తోటి ఎలా హ్యాంగ్ చేయాలో నేను చూపిస్తాను. దీనిపైన ఒక ఇలాగా డెకరేటివ్ పీస్ తీసుకున్నాను. అంటే మనకి ఇవి అతికిన తర్వాత ఈ సెంటరింగ్లో పెట్టుకుంటే ఇలా అతికినట్టుగా కనిపించదన్నమాట, ఇప్పుడు షో వస్తుంది. నేనేం చేశానంటే కలర్స్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశాను అన్నమాట. ఒకటి రెడ్ తీసుకున్నాను, ఒకటి బ్లూ తీసుకున్నాను, వేరేది లైట్ పింక్ కలర్ తీసుకున్నాను, ఇలా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా హ్యాంగ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే రివర్స్లో ఇట్లాగ పెట్టి, ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి కదా, వాటికి గ్లూ రాసి ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి అటాచ్ చేస్తున్నాను ఈ రెండింటిని. నెక్స్ట్ ఈ స్టిక్ దాని మీద పెట్టకుండా, స్టిక్ మీద స్టిక్ రాకూడదు ఇట్లాగా. మళ్ళీ ఈ సైడ్ కూడా సైడ్కి ఇలాగా, అంటే రెండింటిని కలిపి ఉంచుతుంది అన్నమాట అట్లా. నెక్స్ట్ ఈ సైడ్ ఇట్లా 4. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత వెనక్కి తిప్పాలి. ఈ 4 ఇట్లా పెట్టేశాం కదా, ఓ దాని పక్కన ఒకటి మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ తోటి స్టిక్ చేసాము. దానిపైన ఇది 5th 1 ఇది ఉంది కదా, ఈ పార్ట్ని సెంటర్లో ఇట్లా పెడుతున్నాం అన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనకి ఆరడానికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఒకటి చేసింది మీకు చూపిస్తాను ఇట్లా అన్నమాట. మనము ఈ మధ్యలో ఇది నేను కొంచెం ఇది చిన్నది చేశాను, ఇది రెడ్ తోటి చేశాను, అది గ్రీన్ కలర్ కదా, ఇది రెడ్ పీస్ తీసుకున్నాను నేను చార్ట్ పేపరు. ఇప్పుడు 4 పక్కల కూడా పైన 2 రెడ్ పెట్టాను, కింద 2 బ్లూ పెట్టాను, మధ్యలో కూడా 1 బ్లూ పెట్టాను. అయితే ఈ హ్యాంగింగ్స్ ఇట్లా వస్తాయన్నమాట మనం వేసినప్పుడు ఇట్లాగా. ఈ మధ్యలోది కొంచెం కిందకు వస్తుంది, ఇటుపక్క అటుపక్క ఇలా హైట్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ఒక వైర్ కానీ లేకపోతే ఏదైనా ఊలు కానీ మనం దీనికి నీడిల్ తోటి మనం
హోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది కార్డుబోర్డు కాబట్టి హోల్ చేసుకుని దాంట్లోంచి మనం వైర్ కానీ లేకపోతే ఏదైనా థ్రెడ్ కానీ తీసుకుని ఇట్లాగా మనం నాట్ వేసుకుంటే మనం ఎక్కడైనా సరే తగిలించుకుంటే చాలా బాగుంటుంది. అందులో దట్టు నైట్ టైము చాలా ఈ గ్లిట్టర్స్ కదా, అందుకని చాలా మెరుస్తూ చాలా బాగుంటుంది అన్నమాట. ఇక ఎండ కారణంగా నల్లబడ్డ చర్మానికి పూర్వస్థితిని ఇవ్వడంలో కలబంద గుజ్జు బాగా పనిచేస్తుంది. శరీరంలోని వేడి తగ్గించే గుణం కలబందలో ఉంది. కొద్దిగా అలోవెరా జెల్ నల్లబడ్డ చర్మం మీద రాసి 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా రెగ్యులర్గా చేసినట్లయితే నల్లబడ్డ మోచేతులు మామూలుగా వస్తాయి. మరొక చిట్కా ఏంటంటే, 1 వంతు నీరు 3 వంతుల బేకింగ్ సోడాతో కలిపి మెత్తటి పేస్ట్లా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మృదువుగా అయ్యే వరకు బాగా కలిగిబెట్టండి. రోజుకు 2 సార్లు నల్లబడ్డ చర్మంపై రాసినట్లయితే కొద్ది రోజుల తరువాత ఫలితం కనిపిస్తుంది. మిగతా చర్మం కూడా తాజాగా నిగారింపును సంతరించుకుంటుంది. అర్థం, చర్మానికి మెరుపును సహజ సిద్ధ కాంతిని ఇచ్చే గుణాలు నిమ్మలో అధికంగా ఉన్నాయి. నల్లబడ్డ చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి కొద్దిగా నిమ్మరసాన్ని ఆ ప్రదేశంలో రాయాలి. కనీసం 10 నుంచి 15 రోజులు ఇలా చేసినట్లయితే నల్లబడ్డ చర్మం మాత్రమే కాదు మిగతా చర్మం కూడా తాజాగా నిగారింపు సంతరించుకుంటుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు డిజైనరీ కలెక్షన్, దిస్ ఇస్ అవర్ బ్రైడల్ కలెక్షన్స్ అండ్ మాది యాంటిక్ వర్క్స్ ఉంటాయి అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీస్ అండ్ హెవీ లెహెంగాస్ కూడా ఉంటాయి. దిస్ ఈజ్ బేసిక్లీ ఓన్లీ ఒక మోటివ్ అనమాట. ఈ మోటివ్లు అండ్ ప్యారెట్స్ కూడా ఉంటాయి అండ్ విత్ బర్డ్స్ లాగా ఫ్లవర్ కూడా క్రియేట్ చేసి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద వన్ మోర్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఐ మీన్ జస్ట్ బర్డ్స్తోనే ఫ్రంట్ హై వర్క్ ఒకటే వర్క్ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దిస్ ఇస్ టోట్లీ చూడడానికి సన్ ఫ్లవర్ వర్క్లా కనిపిస్తుంది మనకు. అండ్ ఇందులోనే యాంటీక్ అండ్ జర్దోజీ మెటాలిక్ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చి ఉంటుంది. డల్ ఫినిషింగ్ వింటేజ్ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుంది ఇందులో. అండ్ దిస్ ఇస్ టోట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. జామెట్రికలీ మెథడ్ వచ్చే విధంగా అండ్ లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ మల్టీపర్పస్ కింద యూస్ చేసి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ క్యాన్ షో యూ వన్ బ్రైడల్ స్కర్ట్ ఆల్సో. ఇందాక ఒక సన్ఫ్లవర్ వర్క్ చూసాం కదా, దానికి తగ్గట్టుగా స్కర్ట్ అన్నమాట. దిస్ ఈజ్ అ బ్రైడల్ స్కర్ట్ ఆల్సో. దిస్ కైండ్ ఆఫ్ యూ క్యాన్ పేర్ ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్గా చాలా వర్క్స్ అండ్ చాలా కలర్ కాంబినేషన్ ఆల్సో చేసుకోవచ్చు అన్నమాట. మనం థ్రెడ్ ఎంబ్రాయిడరీతో జస్ట్ నెక్ పార్ట్లో ఒక్కటే మీకు వర్క్ ఉంటుంది అండ్ కింద సంథింగ్ టైనీ వర్క్ కూడా వచ్చి ఉంటుంది అండ్ విత్ స్లీవ్స్ ఆల్సో. దీన్ని చూసుకుంటే వెస్టర్న్ కైండ్ ఆఫ్ లో షోల్డర్స్ దగ్గర ఓన్లీ షోల్డర్స్ దగ్గర ఎంబోస్ చేసి ఉంటుంది వర్క్. అది కూడా టోటల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ యాంటిక్లో ఉంటుంది మీకు. బేసిక్గా పైన మనం రాసిల్క్ మెరూన్ ఇచ్చుకుని ఉంటాము అండ్ ఇక్కడ జస్ట్ మోటివ్ ఏంటంటే బర్డ్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ పర్ల్ యాంటిక్ అండ్ కింద మొత్తం గ్యాదర్స్ లాగా స్టిచ్ చేసి ఉంటుంది. దిస్ ఇస్ ప్యూర్ జార్జెట్ అండ్ ప్యూర్ రాసిల్క్ అండ్ బేసిక్గా మన పూర్వకాలంలో హైనెక్ లాగా వేసుకునేవాళ్ళు. సో ఆ విధంగా హైనెక్ పెట్టి కాలర్ పెట్టేసి వీనెక్ షేప్ ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద వన్ మోర్ అవుట్ఫిట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ అవుట్ఫిట్. జస్ట్ యోక్ పాట్లో బ్లాక్ దాంతో హైలైట్ చేసి ఉంటుంది అండ్ ఎల్బో స్లీవ్స్ అండ్ కింద వచ్చేసి మీకు ఏసిమెట్రికల్లో కర్చీఫ్ మోడల్లో వచ్చి ఉంటుంది. ఐ మీన్ హ్యాండ్కి కైండ్ ఆఫ్ ఏసిమెట్రికల్గా. అండ్ దిస్ ఇస్ లైట్ బేబీ పింక్ మెటాలిక్ వర్క్. జర్దోజీ ఉంటుంది, కట్పుదాన వర్క్ ఉంటుంది అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా బికాస్ టోటల్ ప్లీట్స్తో ఉంటుంది అనమాట. కొంచెం ఫ్రంట్లో పోట్లీ బటన్ పెట్టేసి కొంచెం హైలైట్ చేసి ఉంటుంది అండ్ స్లిట్. అండ్ దిస్ ఇస్ ద స్లిట్ వచ్చేసి ఉంటుంది మీకు. అండ్ దీని కింద మనం డెనిమ్స్ కానివ్వండి ఆర్ ఐదర్ స్ట్రైట్ ప్యాంట్స్ లెగ్గిన్స్ అలా కూడా వేసుకోవచ్చు. ఇక చక్కెర తీపికే కాదు తెలుపుకు కూడా పనికొస్తుంది. పొడిబారిన చర్మం మృత కణాలను తొలగించడంలో చక్కెర ఉపయోగపడితే చర్మాన్ని రక్షించడంలో ఆలివ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. చక్కెర ఆలివ్ ఆయిల్ సమభాగాలుగా మెత్తగా అయ్యే వరకు బాగా కలపాలి. ఆ పేస్ట్ని నల్లబడ్డ శరీర భాగాలకు రాసి
పది నిమిషాల తరువాత ఇంకో చిట్కా చెప్తాను. కీరదోస ముక్కల్లో కొద్దిగా నిమ్మరసం పసుపు కలిపి మిక్సీ పట్టండి. మెత్తటి మిశ్రమంగా మారిన తరువాత దాన్ని చర్మానికి రాస్తే ఫలితం కనిపిస్తుంది. పాలతో పాటు పాల సంబంధిత ఉత్పత్తుల్లో చర్మాన్ని రక్షించే గుణాలు చాలా ఉన్నాయి. కొద్దిగా పాలు తీసుకుని అందులో పెరుగు కూడా కలిపి ఓ మిశ్రమం తయారు చేయండి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం వస్తుంది. మరి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ స్టోరీ. I worked in US for 15 years, then we moved back here. Once I moved back, I took a break to spend time with my friends, my family, my kids and all that. When my younger kid is like around 3-4 years, she started going to school. I thought I will go back to my career. But the software engineering jobs, the timings didn't appeal to me basically. So I was looking for alternative profession that I can go to. Being a foodie myself and my family also, my husband and daughter, we used to go out a lot in US. So what to do? Like, then I was looking at different options. Once I looked at this mist and creams, the ice cream, the novelty, the idea of making ice cream in front of you really struck me, and I liked the taste of the ice cream. So I approached the franchisors and I got the franchise. There's no looking back, and I just got it going. It's a really good experience for last year and a half with it. Then last year, basically, I felt comfortable running Mist and Creams. For 1 year, I learned a lot on business and all that. I thought of introducing new products, which can be done only with my own brand. So then came up Nourish. It's a beverage cafe. It serves various coffee, tea, cold coffee, milkshakes, and everything has been tested. Did the trials in my own shop, and it went live 3 months ago. Basically, in US, mem chala travel chese vallam, and also we tried different kinds of international foods and all that. So nenu high tech city area lo, I thought it's the crowd is very mixed, and we can try out different, get that international flavors here. So the waffles, pancakes, and different kinds of teas, we got organic green teas and all that. And we have various kinds of sandwiches and all also in Nourish. But one thing that really struck me when I was even buying the bread for my family or using the bread for my sandwiches, all the bread that I buy has some kind of chemicals or preservatives in it. So I thought, why not make my own bread that has no preservatives and chemicals. So right now I am working on it. It's not there yet, but in few months time, Nourish will have a chemical and preservative free bread that we make sandwiches, and it's even available for sale also. Basically, this is like a learning experience for me daily, and I'm looking out for things that I can introduce to Nourish and also make it profitable and a good experience for the customer. Right now, people want new things, new taste to try out too, because they're traveling a lot within the country and outside the country. Travel chesnaru, so kotta veman tinochcha, and healthy options also. Healthy ga tinochcha. So basically, chala mandi work meeda, they eat out a lot. So when they eat out, then they're conscious about their diet. How can we cut down on the calories and alochisnaru. So keeping that in mind, we also have a lot of green teas and also sandwiches. Like, suppose we have a mint chutney sandwich that doesn't have any mayonnaise, it's just made at home kind green chutney sandwich that we have. And also waffles and all, also we make like fresh vegetables are sorted, and we make sure when we do, we put less oil, just like home. At home, I'm also conscious of the oil we make and use and all that in our cooking. Just like that, we trained our people also not to just put a lot of oil in cooking and all that. Basically, we are looking for more locations to expand. Also, new products also. Like I said, the bread thing, preservative free and chemical free bread, and giving it to, and many more products. And also, it's not just introducing many more products. The products that we offer chesevi, they're good quality. Pesadillas lo, we have both veg and non-veg. And waffles also, we have both dessert waffles and also savory waffles. Milkshakes, we have lot of different kinds of milkshakes, and chocolate or
fruit flavored or dry foods, and we have fresh juices, lot of them. When I first started the business, chala challenges unnayandi. Though it's a franchise, I learnt a, because I didn't have a business experience mundu ledu. But once I started, I learnt along the way and I developed the business according to what I want basically. Prati business actually, it won't be profitable right from the beginning. That's one thing I want to tell. But it's okay. We have to get going. That's the only thing that will make us survive. Introduce new products, open in different locations in any business. This is not just in food business. In any business, I think there are a lot of challenges and we have to learn from the choices we have made before and use it to build a better. There is no difference between being a man entrepreneur or a woman entrepreneur. Entrepreneur is an entrepreneur, that's all. So if you want to do, just study it properly. I maintain my time, like when my daughter goes to school and comes back, all my work will schedule in there. But if I'm working for somebody, I have to go with their schedule. So that's the one advantage I feel, being a woman entrepreneur, and we can be creative. Inka aim cheyochu on my own. Suppose I'm working for somebody, what they say is what I do. I mean, the surprises will come, but don't be stopped by them. Just look for more, how else can we learn? And go forward, that's all. Having a supportive family is important, but even otherwise, I think you can, as a women entrepreneur, you can make work-life balance better with the kids and home. If you maintain the timings and all that well, we can have a better experience than working for the success story. Ika charmaniki poshananu andinche gunalu badam noonelo pushkalanga unnai. రోజుకోసారి బాదం నూనెను చర్మానికి రాస్తే తగిన ఫలితం ఉంటుంది. మరో చిట్కా ఏంటంటే, ఆలుగడ్డలు ఉడికించి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని నల్లబడ్డ శరీర భాగాల మీద రాసి కొద్దిసేపటి తరువాత కడిగేయండి. ఆలు చర్మం మీద పేరుకుపోయిన మృత కణాల్ని వేగంగా తొలగించి చర్మానికి నిగారింపిస్తుంది. ఇది వాళ్ళ నవతరానికి నాంది నవ్య. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/Vanitha TV ఛానల్లో చూడండి.